ఏపీ మంత్రి నారా లోకేష్ పోటీపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడనుంది. విశాఖ నగరం లేదా దాని చుట్టుపక్కల సీట్లలో లోకేష్ పోటీ చేస్తారని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తాను అక్కడి నుంచి మంత్రిగా ఉంటే ఉత్తరాంధ్ర, అందులోనూ విశాఖ నగరం బాగా ప్రయోజనం పొందుతాయని లోకేష్ భావిస్తున్నారు. లోకేష్ తోడలుడు దివంగత టీడీపీ నేత ఎంవీఎస్ మూర్తి మనవడు భరత్ ఈసారి విశాఖపై ఎస్పీ సీట్ ఆశిస్తున్నారు. అది ఇద్దరికీ కలిసి వస్తుందని భావిస్తున్నారు. ఒకే జిల్లా నుంచి సమీప బంధువులకు ఇద్దరికీ అవకాశం ఎందుకు అనుకుంటే ఒకరిని ఆపే వీలుంది. భరత్కు సీటు ఇవ్వకపోతే ఎంపీ సీటుకు మంత్రి గంటా, గాజు ఒక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు పేర్లు ప్రతిపాదనకు వచ్చే అవకాశం ఉంది. గంటా గతంలో అనకాపల్లి ఎంపీగా పనిచేశారు. పల్లా శ్రీనివాసరావు 2009లో ప్రజారాజ్యం తరఫున శాఖ ఎంపీ పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడిపోయారు. ఎంపీగా పోటీ చేయడానికి గంటా ఆసక్తి చూపడం లేదు. దీంతో పల్లానే ఎంపీగా చేయవచ్చు అంటున్నారు. అనకాపల్లి ఎంపీ సీటుకు టీడీపీలో చేరబోతున్న మాజీ ఎంపీ కొనతల రామకృష్ణ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. ఆయన కానిపక్షంలో విశాఖ డైరీ చైర్మన్ అడారి తులసీరావు కుమారుడు ఆనంద్ పేరు పరిశీలనకు రావచ్చు. కొనతాల అభ్యర్థి అయితే అనకాపల్లి అసెంబ్లీ సీటుకు పీల గోవింద్ బదులు వేరే నేత అభ్యర్థి అవుతారన్న ప్రచారం జరుగుతోంది. మరోవైపు విశాఖ జిల్లాలో మెజార్టీ అసెంబ్లీ సీట్లలో టీడీపీ అభ్యర్థులపై స్పష్టత వచ్చినట్లు సమాచారం. విశాఖ తూర్పు వెలగపూడి రామకృష్ణ, విశాఖ పశ్చిమ ఘనబాబు, విశాఖ దక్షిణ వాసుపల్లి గణేష్ కుమారు, గాజువాక పల్లా శ్రీనివాసరావు, పెందుర్తి బండారు సత్యనారాయణమూర్తి, తుంగవరపు కోట కోళ్ళ లలిత కుమారి, నర్సీపట్నం చింతకాయల అయ్యన్న పాత్రుడు, యలమంచిలి పంచకర్ల రమేష్ బాబు, అనకాపల్లి పీల గోవిందుకు తిరిగి టికెట్లు ఇవ్వనున్నట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. పాయకరావుపేటలో ఎమ్మెల్యే వంగలపూడి అనిత సొంత పార్టీ నాయకుల నుంచి కొంత అసమ్మతి ఎదుర్కొంటుండటంతో అక్కడి పరిస్థితిని పార్టీ అధిష్టానం వివిధ కోణాల్లో పరిశీలిస్తోంది. చోడవరంలో ఎమ్మెల్యే రాజు కూడా పార్టీ వర్గాల అసమ్మతిని ఎదుర్కొంటున్నారు. ఆ నియోజకవర్గాన్ని కూడా పరిశీలనలో ఉంచారు. మాడుగులలో ఇన్ఛార్జి రామానాయుడు గట్టి పోటీ ఎదుర్కొంటున్నారు. మాజీ ఎంపీ సబ్బం హరిపేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. పైడ ప్రసాదరావు మరికొందరు కూడా ఆశిస్తున్నారు. ఈ జిల్లాలోని 2 అసెంబ్లీ స్థానాలు అరకు లోక్సభ స్థానం పరిధిలోకి వస్తున్నాయి. అరకులో మంత్రి కిడారి శ్రవణ్ కుమార్, పాడేరులో ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి పోటీ చేయనున్నట్లు తెలుస్తుంది.